ఓ పక్కన భారతదేశం అయితే యుద్ధానికి వెళ్ళాలనుకోవట్లేదు కానీ బార్డర్స్లో పాకిస్తాన్ చైనాను అడ్డం పెట్టి నాటకం ఆడుతుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని అయితే ఈ టైంలో మనం అందుకోకపోతే భవిష్యత్తులో కష్టం. అది గనక అట్లాగే వదిలేస్తే ఎప్పటికీ అక్కడ దరిద్రాన్ని కష్టాలని పెంచి పోషించి తద్వారా వాళ్లల్లో ఉండేటువంటి అభద్రతాభావాన్ని ఆగ్రహాన్ని భారతదేశం మీదకు రుద్దుతూ ఎప్పుడూ తీవ్రవాదుల్ని తయారు చేయడానికే పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంటుంది. దీంతో పీఓకే సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని భారత్ అనుకుంటుంది. ఈ నేపథ్యంలో భారత్ కనుక పీఓకేలోకి ఎంటర్ అయితే వెంటనే చైనా రంగంలోకి దిగే పరిస్థితుంది. అట్లానే చైనా పూర్తిగా భారతదేశం మీదకి యుద్ధానికి రాదు, దాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తే భారతదేశం దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. చైనాని అక్కడ కట్టడి చేయాలి అంటే మన దగ్గర చైనా కంటే కూడా ఫోర్స్ఫుల్ ఇది ఉండాలి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది ఉండాలి. ప్రస్తుతం ఓ పక్కన రఫెల్ అయితే రెండో పక్కన సీహాక్ హెలికాప్టర్స్ ఏవైతే MH-60 సీహాక్ హెలికాప్టర్స్కి సంబంధించి మనం ప్రయత్నిస్తున్నటువంటి వేళ ఇప్పుడు కరోనా వల్ల ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అమెరికా నుంచి గతంలో భారత్కి చినూక్ హెలికాప్టర్లు అందిని అవి కొండ ప్రాంతాలకి సుదూర ప్రాంతాలకి సైనికుల్ని సైనిక సామాగ్రిని త్వరితగతిని తీసుకెళ్లేటువంటిది. అది ప్రస్తుతం మనకి ఈ పీఓకే దగ్గర బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత అపాచీ హెలికాప్టర్లు కూడా భారత్కి అమెరికా అమ్మింది. ఇవి మారిటైమ్ హెలికాప్టర్లు కాదు, అంటే సముద్రాల మీద పహారాకి అనువు కాదు, మైదాన కొండ ప్రాంతాల్లో మాత్రం వాటికి ప్రపంచంలో తిరిగే ఉండదు, అవి ఉపయోగపడతాయి. అయితే చైనా కారణంగా మనకి సముద్ర తలంలో ముప్పు పొంచింది. సబ్మెరైన్లు నిత్యం మన దేశ సముద్ర జలాల్లో అడుగును ఉండి నిఘా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అట్నుంచి కూడా ఎఫెక్ట్ ఉండేటువంటి నేపథ్యంలో యాంటీ సబ్మరైన్ సీయాక్ హెలికాప్టర్లు, ఇవి మల్టీ రోల్ మారిటైమ్ హెలికాప్టర్లు, వీటికి సెన్సార్లు మిస్సైళ్లు టార్పిడోలు అమర్చి ఉంటాయి. ట్రాక్ అండ్ హంటింగ్ వీటి ప్రత్యేకత, సముద్ర లోపల స్పయింగ్ చేసే సబ్మెరైన్లను ట్యాక్ చేసి తమ వద్ద ఉన్నటువంటి టార్పిడోలతో ధ్వంసం చేయగలిగేటువంటిది. అదేవిధంగా సముద్ర ఉపరితలంపైన సంచరించేటువంటి శత్రుదేశాల నౌకల్ని ట్రాక్ చేసి తన వద్ద ఉన్న మిస్సైళ్లతో ధ్వంసం చేయగలిగినటువంటివి. ఇవే కాకుండా ఇవి ఎమర్జెన్సీ సమయంలో సెర్చ్ రెస్క్యూ ప్లస్ సీ అంబులెన్సులుగా కూడా ఉపయోగపడతాయి. సముద్ర తలంలో కాపలాకి వీటిని మించినటువంటి హెలికాప్టర్లు లేవు. ఈ హెలికాప్టర్లు మన నేవీకి అవసరమైనటువంటి నేపథ్యంలో 2006 సంవత్సరంలో నుండి ఇండియన్ నేవీ ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటే పట్టించుకోలేదు. అమెరికా నాటో దేశాలకి తప్ప మరో ఏ దేశాలకు ఇవ్వనటువంటి దాన్ని మనకి 24 యూనిట్లు ఇవ్వడానికి $2.4 బిలియన్ దాదాపు 18,000 కోట్ల రూపాయలతో ఓకే అయ్యి ఉన్నది. దాన్ని మనకి ఇప్పుడు ఇవ్వడానికి ఈ టైంలో తయారీకి అది ఇబ్బంది ఉందంటే భారత్ ఒకవేళ అత్యవసరమైతే మేము వాడతానే మీకు ఇచ్చేస్తాం ప్రస్తుతానికి అని చెప్పి ట్రంప్ చెప్పారు. అంటే తాజా పరిణామాల మీద అటు అమెరికా కూడా అలర్ట్గా ఉంది. మనకి అత్యవసరమైతే మేము వాడే మీకు అమ్మేస్తామని మీకు ఇస్తానన్నటువంటి కాంట్రాక్ట్ కింద ఇచ్చేస్తామని ప్రకటించడం అన్నటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ అన్నమాట.